రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్నగా ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయారండి, ఇతని వల్ల ఏమి కాదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు కానీ ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి రాలేదు, ఎటువంటి అనుభవం లేనివాడు, కేవలం వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ తల్లిగారిని చూసి వాళ్ళ నాటకాలు చూసి వాళ్ళ తల్లిగారు వాళ్ళ చెల్లిగారు చూసి వేసిన నాటకాలు చూసి ఏదో జరిగిపోతుంది, ఇతను వస్తే ఏదన్నా వాళ్ళ తండ్రి గారిలాగా ఏదన్నా చేస్తాడనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా ఇతనికి వన్ సైడ్గా ఓట్లు వేయటం జరిగింది, 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు చూసుకుంటే ఎప్పుడైనా సరే జిల్లాకు ఒక మీటింగ్ పెట్టేవాడండి, ధర్నా పెట్టేవాడు, స్పెషల్ స్టేటస్ కావాలి స్పెషల్ స్టేటస్ కావాలి, తెలుగుదేశం వాళ్ళు తేలేకపోతున్నారని. అలాగనే ఇవాళ మనం మీరు అడిగిన దానికి, ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులంతా కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు, గోదావరి జిల్లాల్లోనే క్రాప్ హాలిడే ప్రకటించారు గోదావరి నది కింద. అలాగే కృష్ణా జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కొంతమంది రైతులు అసలు పోయిన సంవత్సరం పంట వేయలేదు, ఈ సంవత్సరం కూడా పంట వేయలేదండి. వాళ్ళు తల్లిగా భావించుకునేటటువంటి పొలంలో వాళ్ళు కాయా కష్టం పడి 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి రైతులు ఇవాళ పంట వేయకుండా క్రాప్ హాలిడే కను ప్రకటించి కూర్చున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం అనేది కనపడతా ఉంది. ఆర్బీకేలు పెట్టామని చెప్పేది గొప్పగా చెప్తా ఉన్నారు. ఆర్బీకేలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సాధించారో చెప్పాలి. ఇవాళ టమాటా పండించినటువంటి రైతులు రోడ్ల మీద వాటికి రేటు లేక కనీస ధరలు రాక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఆ టమాటాలని రోడ్ల మీద పోసి అంత వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉండే మీ ఆర్బీకేలు ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు, ఏమైపోయారు, ఒక్క నాయకుడన్నా పోయి ఒక్క మంత్రినన్నా పోయి ఆ రైతుల్ని పలకరించిన పాపాన పోయారా మీరు? మీరు పనికి మాలిన వాళ్ళు కాక మంచి వాళ్ళు ఎట్లా అవుతారు? మీకు ఏ దాని మీద అయినా సరే, ఏ సిస్టమ్ మీద అయినా సరే మీకు ఒక కమాండ్ ఉందా? మీ టూరిజం అన్నారు, టూరిజం గురించి వీళ్ళకి ఏమన్నా అసలు తెలుసా? ఇప్పుడు ఆమెను జబర్దస్త్ రోజా గారిని తీసుకొచ్చి టూరిజం మినిస్టర్ని చేశారు. అట్లీస్ట్ ఆ రోజా గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఆమెను ఆ జబర్దస్తులు కండక్ట్ చేసుకుంటా ఆ టూరిజాన్ని ఏమైనా డెవలప్ చేస్తారేమో చూడాలి. ప్రయత్నం చేశారు కదా, ఇవాళ విశాఖ నుంచి ఒక పెద్ద షిప్ను తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికారుగా. ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, నిన్న నీతి ఆయోగ్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని మోడీ గారిని మా రాష్ట్రంలో క్యాసినోలు పెట్టుకుంటాం, మాకు కూడా పర్మిషన్లు ఇవ్వండి, మా మీద ఈడీ దాడులు చేయకుండా చూడండి, ఎవరో ఇప్పుడు ఒక గుడివాళ్ళలో ఒక క్యాసినో నడిపితే దాని మీద ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరగకుండా ఆపండి, మేము క్యాసినోలు పెట్టుకుంటాం, టూరిజాన్ని డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడానికి పోయాడని చెప్పి మా పార్టీ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఉద్ధరించింది లేదు, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ కడతామని చెప్పి ఆ స్కూల్స్ కట్టేదానికి కానివ్వండి, ఆ ఫర్నిచర్ కొనేదానికి కానివ్వండి, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు తప్పించి ఎక్కడా కూడా విద్యార్థులను ఉద్ధరించేది కానివ్వండి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళను ఉద్ధరించేదానికి కానివ్వండి, మహిళా మనులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాగా ఓట్లేసి ఆయన్ని గెలిపించారో వాళ్ళను ఉద్ధరించడానికి కూడా ఏ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ మూడు రాజధానులు అడిగారు, మూడు రాజధానులు దేనికి కావాలి? మూడు రాజధానులు ఏదన్నా మూడు రాజధానులు మూడు చోట్ల ఇవాళ రాయలసీమను డెవలప్ చేయడానికి మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? అట్లానే ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడానికి మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? తెలుగుదేశం పార్టీ క్లియర్గా చెప్పింది, చూసాం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసాం ఆ రోజున బీజేపీతో, సెంట్రల్ గవర్నమెంట్ కరాఖండ్గా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇట్లా వీళ్ళతో కూర్చుని గొడవ పడతా ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, అట్లీస్ట్ మాకు స్పెషల్ ప్యాకేజ్ వాళ్ళు చెప్తే ఆ స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం, ఎట్లా ఒకటి ఆ డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆ పద్ధతుల్లోనే రైతులందరితో కూడా కూర్చున్నాం, మాట్లాడాం, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రానికి రైతులందరినీ ఒప్పించాం, ఏదైతే అమరావతికి ఉందో 35,000 ఎకరాలని వాళ్ళందరి దగ్గర 29 గ్రామాల్లో తీసుకోవడం జరిగింది, మేము అట్లానే హైకోర్టు కట్టాం, అట్లానే సెక్రటేరియట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం, జడ్జెస్ క్వార్టర్స్ అన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, ఎంప్లాయీస్ కట్టిన అన్నీ కూడా స్పెషల్ ఉన్నాయి. అలాగనే చూసుకుంటారు వీళ్ళు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఎంత పనికి మాలిన వాళ్ళు అంటే వీళ్ళంతా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. ఎందుకు చెప్తున్నాను, ప్రేక్షకులంతా కూడా గమనించాలి, క్షమించాలి కూడా, ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో బ్రహ్మాండంగా రోడ్లు వేసామో
ఆ రోడ్లు కూడా తవ్వుకెళ్ళినటువంటి పనికిమాలిన వాళ్ళు ఈ వైసీపీ నాయకులు. అలాగనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, రోడ్లన్నీ పాడైపోతూ ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత ఇవాళ వర్షాలు పడి రోడ్లన్నీ నాశనం అయిపోతాయి.